महात्मा गांधी जयंती సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారులు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు గాంధీ చౌక్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పోరాట పటిమను అహింస మార్గాన్ని గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారత దేశ 200 సంవత్సరాల బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి అహింస ద్వారా సత్యాగ్రహం ద్వారా సత్యం ద్వారా ఈ యొక్క పోరాటాన్ని కలిపి
భారత దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ అలాగే ఈ రోజు మరొక మహోన్నతమైనటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినం వారి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి బాటలో కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా సైనికుడిగా వారి యొక్క బాటలో మేము నడుస్తూ వారు చూపినటువంటి శాంతి సమానత్వం సత్యాగ్రహం సత్యమే జయతే అనేటువంటి ఆ మార్గాన్ని మేమందరం నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఇద్దరు మాననీయులకు